పచ్చని తెలంగాణలో చిచ్చు పిచ్చోళ్ళ చేతికి రాష్ట్రాన్ని అప్పగించద్దు ఐటీ రంగంలో దూసుకోబోతున్న తెలంగాణ రాష్ట్రానికి మూడు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల పెట్టుబడులు సుమారు ఇరవై రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కేంద్రం సాయం లేకున్నా ఐటీలో ముందుకు పోతున్నాం రెండు వేల పద్నాలుగులో ఐటీ ఎగుమతులు యాభై ఏడు వేల కోట్లు తాజాగా ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్లకు పెరిగినాయి కేంద్రం నుంచి ప్రశంస లేదప్ప పైసలు లేవు శాసనసభలో బడ్జెట్ పదుల ప్రశ్నలకు వివరణ ఇది ప్రగతి భవన్ను పేల్ చేయాలని ఒకరు సచివాలయాన్ని గూల్చేస్తామని చేస్తామని ఇట్లాంటి ఉన్మాద మాటలు పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు పెట్టే విధంగా ఉన్నాయి ఈ విధానం మంచిది కాదు అని చెప్పి నిన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అనడం జరిగింది పచ్చని తెలంగాణను పిచ్చోల చేతిలో పెట్టద్దని చెప్పి కోరడం జరిగింది ఐటీ రంగం లోపల రాష్ట్రం ముందుకు పోతూ ఉన్నది రెండు వేల పద్నాలుగులో ఐటీ మొదలు యాభై ఏడు వేల కోట్లుంటే ఇప్పుడు లక్షా ఎనభై మూడు వేల కోట్లకు పెరిగిందంటూ కూడా ఐటీ రంగం బ్రహ్మాండంగా దూసుకుపోతుందంటూ కూడా నిన్న కేటీఆర్ మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి ఏదైతే మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను ప్రస్తావిస్తూ ఇట్లా ప్రగతి భవన్ ను వేల్ చేయాలి సచివాలయాన్ని కూల్చేయాలని చెప్పేసి మాట్లాడు కరెక్ట్ కాదు ఇట్లాంటి మాటలు తెలంగాణ సమాజం లోపల చిచ్చిపెట్టే విధంగా ఉన్నాయంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని నిన్న ప్రస్తావించడం జరిగింది ఇక ధరణితోటి ప్రభుత్వ పెద్దల అక్రమాలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోర్టల్ రద్దు చేస్తాం భూములపైన కేటీఆర్ కోర్టులు దండుకుంటున్నాడు సిట్టింగ్ జడ్జితోటి విచారణకు మీరు సిద్ధమా కేటీఆర్కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ ఖమ్మం జిల్లా లోపల హాస్య హాత్ జోడో యాత్ర ఇది ధరణి పోర్టల్ చేయంగా ఏదైతే ప్రభుత్వ పెద్దలు కేటీఆర్తో సహా అంటే ప్రభుత్వ పెద్దలు భూములు కోట్లు భూములు కొల్లగొడతూ ఉన్నారు ఈ భూములు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫస్ట్ ధరణి పోర్టల్ని కంప్లీట్గా రద్దు చేస్తాం అంటూ కూడా చెప్పడం జరిగింది భూముల పైన కేటీఆర్ కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నాడు దీనిపైన సిట్టింగ్ జడ్జితోటి విచారణకు మేము ఆదేశిస్తాం మీరు సిద్ధమా అంటూ కూడా నిన్న పిసిసి చీఫ్ ఖమ్మంలో జరుగుతున్నటువంటి హాస్య జోడో యాత్ర నుంచి ఒక సవాల్ కూడా విసిరడం జరిగింది రేవంత్ రెడ్డి మరి దీనిపైన మరి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు దానికి మరి కేటీఆర్ సమాధానం చెప్తాడా లేదా అనేది చూడాలిగా